బీజేపీ దేశానికి పట్టిన పీడ చీడ అని ఈ పీడను వదిలిస్తామంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన సిపిఎం 26వ మహాసభల ముగింపు సందర్భంగా రాష్ట్ర నాయకులు అన్నారు। ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో హామీలు నెరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం స్వీకరించి 90% నిధులతో హామీలను పూర్తి చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం పోలవరం విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఎద్దేవా చేశారు। పోలవరం నిర్మాణంలో నిర్వాసితులకు 8 మండలాల్లో 1,05,000 కుటుంబాలు మొన్న కురిసిన వర్షాలకు మునిగిపోయాయని, వారందరికీ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత, నష్టపరిహారం అందజేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు। 124 మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో, పట్టణాల్లో ఉన్నారు। పట్టణాల్లో మౌలిక సదుపాయాలను గాలి కుదిలేసింది। పట్టణాల్లో ఎక్కడికి వెళ్ళినా రోడ్డు గుంటలు పడినాయి, పారిశుద్ధ్యం లేదు, అధ్వానంగా మారిపోయింది, పరిపాలన దెబ్బతినిపోయింది। కానీ పన్నులు పెంచడంలో మాత్రం పట్టణ ప్రజల గోళ్ళోడ కొడతా ఉన్నారు। అది ఆస్తి పన్ను, ఇంటి పన్ను। ఆస్తి మూల విలువ ఆధారిత క్యాపిటల్ వాల్యూ బేస్డ్గా ఉండేటువంటి ఒక కొత్త విధానాన్ని, ప్రమాదకర విధానాన్ని తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం। దీనికి మూలం బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి అప్పులు ఎరవేసి ఎఫ్ఆర్బిఎం కండిషన్లు సడలిస్తామని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 3% నుంచి 5% లిమిట్ పెంచడానికి షరతులు పెడితే, అందులో ఒక షరతు పట్టణ సంస్కరణలు, అందులో భాగంగా క్యాపిటల్ వాల్యూ విధానాన్ని పెట్టారు। దాని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయింది। ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటి పన్ను పెంచుతున్నారు। దీని మీద బీజేపీ వాళ్ళు ఇక్కడ ఇంటి పన్ను పెంచుతాం వ్యతిరేకం అంటున్నారు। అసలు దీనికి మూలం మీరే, దాన్ని అమలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం। ఈ రెండు ప్రభుత్వాలు వెంటనే దీనివల్ల తక్షణం 15% పెరిగిన రాబోయే కాలంలో 100 నుంచి 500% పెరుగుతాయి। చెత్త మీద పన్ను చరిత్రలో లేదు। ఒకనాడు జుట్టు మీద పన్ను వేశారు, వాళ్ళు చెత్త మీద పన్ను వేస్తారు। సిగ్గుపడాలి ప్రభుత్వాలు। దీనికి కూడా కేంద్ర ప్రభుత్వమే యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేయాలని షరతు పెట్టారు। స్వచ్ఛ భారత్ ముసుగులో పన్నుల కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు। అందుకే పట్టణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు। అనేక సంఘాలు పోరాడుతున్నాయి, సిపిఎం కూడా మేము పోరాడుతున్నాం। మరోసారి ఈ మహాసభ నుండి రాబోయే కాలంలో ఆస్తి పన్ను, చెత్త పన్ను పట్టణ ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నారు। ఈరోజు కూడా మళ్ళీ నాలా పేరుతో, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ పేరుతో ట్యాక్సులు వేయిపోతున్నారు। రిజిస్ట్రేషన్ ఛార్జీలు రకరకాల రూపాలతో పట్టణ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తారు। కరోనా సమయంలో తగ్గించాల్సిన పోయి ఇంకా పెంచుతున్నారు। అందుకే రాబోయే కాలంలో సిపిఎం ఈ ఆస్తి పన్ను, చెత్త పన్ను దీని మీద పోరాడతాం। పోరాడేటువంటి సంఘాలకి మా సంపూర్ణమైన మద్దతు ఇస్తాం। ఇందులో బీజేపీని, వైసీపీ ఇద్దరూ ముద్దాయిలే। ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మా పోరాటం కొనసాగిస్తాం। ఇప్పుడు పోలవరం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద బీజేపీ బోనులో నిలబెట్టి ఖచ్చితంగా పోరాడతాం। అందుకే బీజేపీకి దుర్ద। మరోవైపున రాష్ట్రానికి జరుగుతున్న హోదా విషయంలో, విభజన హామీల విషయంలో, రాజధాని విషయంలో, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటంలోనూ, పెట్రోలు డీజిల్ ధరల్ని పెంచటంలోనూ ఈ అన్ని విధాల దేశాన్ని సర్వనాశనం చేస్తున్న బీజేపీ వెంట పడతాం కాబట్టి ఇవాళ వాళ్ళు మరుగే కుక్కలు అంటున్నారు। మేము వాళ్ళ భాషలో మరగటం, మా భాషలో పోరాడటం చేస్తూనే ఉంటాం। అంతేకాదు, దేశానికి పట్టిన చీడ పురుగులు బీజేపీ, బీజేపీ విధానాలు। ఆ చీడని పేడని వదిలించడానికి కలిసి రావాలని కోరుతున్నాం। అంతేకాదు, ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న వైసీపీ, తెలుగుదేశం, జనసేన మీరు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి। బీజేపీ యొక్క దుష్ట పన్నాగాలు అర్థమవుతూ ఉన్నాయి, వాళ్ళ కుట్రలు అర్థమవుతూ ఉన్నాయి। కాబట్టి ఇప్పటిదాకా మీరు గమనించకుండా పార్లమెంటులో బలపరుస్తూ ఉన్నారు। మీరు కూడా మీ విధానాలు మార్చుకొని బీజేపీ నాయకుల యొక్క ప్రకటనలు చూస్తున్నారు, మీ ఆలోచన కూడా మారండి। అందుకే కమ్యూనిస్టులు కాదు దేశానికి చీడపరుగులు, బీజేపీ విధానాలు చీడపరుగులాగా ఉన్నాయి। ఆ చీడని పేడని వదిలించడానికి ఖచ్చితంగా పోరాడతాం। మేము ఈ రోజున, నిన్న ఈరోజు చేసిన తీర్మానాల్లో ముఖ్యమైనటువంటిది అమరావతి రాజధానిగా కొనసాగాలి అనే తీర్మానం సిపిఎం 26వ మహాసభలు చేసింది। వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరో తీర్మానం చేశాం। పోలవరం నిర్వాసితుల సమస్య మీద తీర్మానం చేశాం। పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నిధుల గురించి మైనారిటీల అభివృద్ధికి సంబంధించిన అంశం మీద తీర్మానం చేశాం। అంతేకాదు పట్టణాలలో ఆస్తి పన్ను చెత్త పన్ను భారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నాయి, దాన్ని రద్దు చేయాలని తీర్మానం చేశాం। ఈ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో వైద్యం దెబ్బతింటా ఉంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలనే అంశం మీద తీర్మానం చేశాం। దళితుల మీద దాడులు, దళితుల సంక్షేమ పథకాలు నీరుగార్చడం, దళితులకి రాష్ట్రంలో రక్షణ లేకుండా పోవటం, వీటన్నిటి మీద కూడా తీర్మానాలు చేశాం। అది మా నాయకులు వివరిస్తారు। ముందు నేను రెండు తీర్మానాల విషయాన్ని మీ ముందు చెప్పదలుచుకున్నాను। జిల్లాలకు ఒకటైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి, ప్రాథమిక వైద్యాన్ని మెరుగుపరచాలి। ఇవాళ కోవిడ్ నేపథ్యంలో ప్రజారోగ్యం ప్రభుత్వ రంగంలో ఉండటం అవసరం పెరిగింది, కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క దోపిడీ పెరిగిన నేపథ్యంలో ఇవాళ ఆరోగ్యశ్రీలో మొదట్లో బాగానే ఉన్నా ఇప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లుల్లో కూడా కోత పడతా ఉన్నాయి। అందుకే ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో కూడా ఈ మహాసభ చర్చించి తీర్మానం చేసింది। కాబట్టి మిగిలిన తీర్మానాలని మా సీతారాం గారు విషయంలో మరోసారి సిపిఎం పునరుద్ఘాటించింది। అమరావతిలోనే పరిపాలన శాసన రాజధాని అంటే అదే, ఈ మొత్తం ఇక్కడ నుండే కొనసాగాలి। ఈ విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించాం। రాజధాని ప్రాంత రైతులు కూలీలు పేదలు ప్రజలు చేస్తున్న ఆందోళనకి మా సంపూర్ణ మద్దతుని మరోసారి ఈ మహాసభ సందర్భంలో తీర్మానంగా మేము ప్రకటించాం। రాజధానిలో బీజేపీ కపట నాటకం ఆడుతూ ఉంది। నిన్న నాయకులు ప్రకటన చేశారు, వస్తే మేము మూడు సంవత్సరాల్లో అమరావతిని అభివృద్ధి చేస్తామని। వాళ్ళు మర్చిపోయినట్టున్నారు, 7 ఏళ్ల నుంచి వాళ్ళే ఉన్నారు, 7.5 ఏళ్ల నుంచి ఉన్నారు। గతంలో రాష్ట్రంలో కూడా తెలుగుదేశం బీజేపీ కలిపే పరిపాలన చేశారు। మన రాజధానికి బీజేపీ మోడీ గారు ఏమిచ్చారు? చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి। ఇది రాజధాని ప్రాంత ప్రజల నోట్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టారు। 7.5 ఏళ్లలో మీరు రాజధాని అమరావతినే కాదు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏమీ చేయలా, రుజువైపోయింది। మళ్ళీ బీజేపీ నాయకులు మీరు ఎన్ని మాటలు చెప్పినా జనం నమ్మబోరు। అందుకే బీజేపీ కపట నాటకాన్ని గమనించండి అని మేము అమరావతి ఉద్యమకారులు కూడా చెప్తున్నాం, గమనించండి। ఇప్పటికీ ముంచేశారు, మళ్ళీ నమ్మితే మళ్ళీ ముంచేస్తారు। బీజేపీ గురించి మీరు ఇవాళ 7.5 ఏళ్లలో రాజధాని నిర్మాణ బాధ్యత విభజన చట్ట ప్రకారం కేంద్రాందే, మీరు ఇవాళ వరకు ఎంత నిధులు ఇచ్చారు? 1500 కోట్ల రూపాయలు ఇచ్చి 7.5 ఏళ్లలో చేతులు దులుపుకున్నారు। గత 3 బడ్జెట్లో నుండి అమరావతి గురించి కేంద్ర బడ్జెట్లో 1 నయా పైసా కేటాయించలా। మీరు రాష్ట్రంలో లేరు, కేంద్రంలో ఉన్నారుగా, అమరావతికి నిధులు కేటాయించడానికి ఎవరడ్డం వచ్చారు? 3 ఏళ్లలో చేస్తామని మళ్ళీ ఇంకోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు। ఇప్పటి వరకు బీజేపీని కేంద్రాన్ని జనం నమ్మలేదు, 100 కంటే తక్కువ ఓట్లతో బీజేపీకి బుద్ధి చెప్పారు। మరోసారి ఆ ప్రయత్నాలు కుదరనివ్వు। అంతేకాదు కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఫైల్ చేశారు, రాజధాని మాకు విషయం మాకు సంబంధం లేదు। ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వాటి నిజమా కాదా? మరి ఎందుకని కోర్టులో అఫిడవిట్ వ్రాతపూర్వకంగా ఇచ్చి ఇప్పుడు రాజధాని అని మళ్ళోసారి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు। రాజధాని దేశ మ్యాప్లో రాజధాని అమరావతిని లేకుండా చేశారు, గగ్గోలు పెట్టారు జనం అందరూ। పార్లమెంటులో ఇచ్చిన ప్రశ్నలకి సమాధానంలో రాజధానులు చెబుతూ అమరావతి పేరుని ప్రశ్నలు జవాబుల్లో లేకుండా అఫీషియల్గా బ్లాక్ అండ్ వైట్లో చేశారు। ఎన్ని చెప్పాలి ఇంకా? ఆఖరికి పవన్ కళ్యాణ్ రాజధానిలో నేను కవాతు చేస్తానని బీజేపీ తో జతకట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నోరుమూడుగా వీళ్ళు మూసేయడమే కదా, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కూడా ముంచేశారు. అందుకే ఇన్ని రకాల అందుకే బీజేపీ కపట నాటకం ఆడుతూ ఉంది. ఇక్కడ మద్దతు అంటారు, అక్కడ రాజధాని నాశనం చేయడంలో బీజేపీ పాత్ర ఉంది. రెండో వైపున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అసలు మేము అంతకుముందు ఇప్పుడు ఎప్పుడు కూడా రాజధాని, శాసనసభ, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు ఒక దగ్గరే ఉండాలి. రెండు, వైసీపీనే గత అసెంబ్లీలో మూడే పార్టీలు ఉన్నాయి, టీడీపీ, బీజేపీ, వైసీపీ. ముగ్గురు కలిపి అమరావతి రాజధానిగా వాళ్ళే నిర్ణయించారు, వాళ్ళు సంపూర్ణంగా ఏకగ్రహంగా తీర్మానం చేశారు. మీరు చెప్పిన మాటకే మీరు మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. ఎన్నికల ముందు మేము రాజధాని ఇక్కడే ఉంచుతాం, మా జగన్ గారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, టీడీపీ కంటే మెరుగైన రాజధాని నిర్మిస్తామని కూడా చెప్పారు. మళ్ళీ దాంట్లో కూడా మాట తప్పారు. కాబట్టి మాట తప్పి ఎన్నికల తర్వాత వాళ్ళ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజధాని అమరావతికి పోటీ పెడుతున్నారు. మా దృష్టిలో ఇది పరస్పర భిన్నమైంది. రాజధాని అభివృద్ధి చెందాలి, వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, ఇంకా ఇతర జిల్లాలు వెనకబడాలి. అందుకే రాబోయే కాలంలో మేము మహాసభ నుండి పిలుపునిస్తున్న రాష్ట్ర ప్రజలకి రాజధాని అమరావతి కోసం జరిగే పోరాటం, రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం జరిగే పోరాటం, రెండింటినీ మిళితం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాడాలి, ప్రజల మధ్య చీలికలు పెట్టాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఒకదానికొకటి పోటీ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోటీ పెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ ఈ సమస్యల మీద మేము ఏకం చేసి పోరాటానికి ఈ అమరావతి విషయంలో మరోసారి పోరాడాం. అలాగే అమరావతి విషయంలో బీజేపీ తిరుపతి సభలో కూడా మేము పాదయాత్రలో మా రాఘోలు గారు, మధు గారు అందరూ ప్రతి జిల్లాలో పాల్గొన్నాం. ద్రోహం చేసిన బీజేపీతో, రాజధానిని ముంచేసిన బీజేపీతో వేదికలు పంచుకుంటే మాకు కాదు, రాజధాని ఉద్యమానికి కూడా నష్టం. కాబట్టి బీజేపీని దూరంగా ఉండండి, మిగిలిన అన్ని వర్గాల ప్రజలు కలిపి ఐక్యంగా పోరాడదామని ఈ మహాసభలో పిలుపునిస్తూ రెండవ తీర్మానం రాష్ట్ర పార్టీ మహాసభ చర్చించింది. రాష్ట్ర విభజన సందర్భంగానే శ్రీకృష్ణ కమిటీని నియమించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమని. ఆ కమిటీ రిపోర్ట్ చాలా స్పష్టంగా ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే అప్పుడుండే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఈ 7 జిల్లాల్లో అభివృద్ధి కోసం మేము ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పేసి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు ఇస్తాము ప్రతి ఏటా, కానీ వాస్తవం ఇచ్చింది 50 కోట్లు మాత్రమే. ఆ 50 కోట్లు కూడా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత ఆపేశారు. ఆ రకంగా మన రాష్ట్రంలోనంటి 7 వెనకబడ్డ జిల్లాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరించింది. వెనకబడ్డ ప్రాంతాల్లో ఉండే ప్రాజెక్టుల విషయంలో కానీ, అది సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధికి సంబంధించినటువంటి పరిశ్రమ ప్రాజెక్టులు, వేటి విషయంలో కూడా అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు కడప జిల్లాలో, రాయలసీమలో అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ పెడతామన్నారు, చిత్తూరులో మనవరం ప్రాజెక్ట్ నిర్మిస్తామన్నారు, రాయలసీమ కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో రైల్వే వ్యాగన్ వర్క్షాప్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టు కడతామన్నారు. అన్నీ హామీల రూపంలో ఉన్నాయి తప్ప ఏ ఒక్కటి కూడా ఆచరణ నోచుకోలేదు. అందుకనే ఈ మహాసభ సందర్భంగా మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ సమస్యలపైన కార్యాచరణ కూడా సిపిఎం పార్టీకి మేము ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకుంటాం. మొదటి రోజు మహాసభను ప్రారంభించే సందర్భంలోనే సీతారాం యెచూరి గారు మా పార్టీ యొక్క దిశా నిర్దేశనం ఏ వైపుగా ఉంటుందో తెలియజెప్పడం జరిగింది। దాని మీదట వరుసగా బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ మా పార్టీ మీద దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది। మాకేమీ దాని గురించి చింత లేదు, ఎందుకంటే బీజేపీ మమ్మల్ని మెచ్చుకుంటే బాధ కానీ బీజేపీ మమ్మల్ని విమర్శించడం వల్ల మా నిర్ణయంలో కానీ మా లక్ష్యంలో కానీ ఏం తేడా రాదు। ఎందుకంటే కమ్యూనిస్టుల కాలచలన సిద్ధాంతం, కమ్యూనిజం పనికిరాదు ఎవరు చెప్పినారు? వీళ్ళ సిద్ధాంతము మధ్యయుగాల నాటి సిద్ధాంతం బీజేపీది। సవాల్ విసురుతున్నాం మేము, ఏమిటి మీకుండేటువంటి మీ ఆర్థిక సిద్ధాంతం ఏమిటి? ఎంతసేపున్నా అదానిని పెంచి పోషించడం, అంబానీని పెంచి పోషించడం, ఈ దేశాన్ని కార్పొరేట్ల పరం చేయడం తప్ప వేరే కార్యక్రమం ఏదైనా పెట్టుకున్నారు మీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్? అంతేకాదు ఈరోజు మానిటైజేషన్ స్కీమ్ పేరుతో మొత్తం ప్రభుత్వ ధనాన్ని ప్రజల ఆస్తులన్నింటి కూడా విచ్చలవిడిగా అమ్మేస్తామని చెప్తున్నారు। ఎవరిచ్చాడు అధికారం మీకు? మీ కార్యక్రమంలో ప్రజల ముందు పెట్టారా మీ ఎన్నికల ప్రణాళికలో దేశాన్ని అమ్ముతామని? ఈరోజు ఇండియా ఈజ్ ఓపెన్ ఫార్ సేల్ అని సిగ్గు లేకుండా చెప్పుకునేటువంటి పార్టీ మమ్మల్ని గురించి మాట్లాడడం తెలుగు తక్కువతనం, అపహాస్యం తప్ప ఇంకోటి కాదు। మేము బీజేపీ యొక్క మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, రహస్యం లేదు। ఈ రాష్ట్రంలో పోరాడుతున్నాం, దేశంలో పోరాడుతున్నాం। బీజేపీ దేశం యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకపోగా దేశాన్ని ఆర్థికంగా దివాలా తీస్తుందని చెప్తున్నాము, రహస్యం లేదు। ఎందుకంటే ఆచరణలో మనం చూస్తున్నాం, ఈరోజు నిరుద్యోగం భారతదేశంలో చరిత్రలో ఏనాడు లేని నిరుద్యోగం ఉంది। బీజేపీ సమాధానం చెప్పి ఉండాలా, అయ్యా పెట్రోల్ ధరలు ఎందుకు ఇంత పెంచారు, డీజిల్ ధరలు ఎందుకు పెంచారు, ధరలు ఎందుకు ఇంత మండిపోతున్నాయి, సమాధానం చెప్పాలా। అది పెట్టి కమ్యూనిస్టులు ఎడితే ఏమొస్తుంది? అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎలాంటి నైతిక అధికారం బీజేపీకి ఉందా? ఇతర పార్టీలను విమర్శించడం మమ్మల్ని కాదు, ఈ రాష్ట్రానికి అడుగడుగునా ద్రోహం చేసినటువంటి పార్టీ బీజేపీ। విభజనలో మేము ఉన్నాం, కాంగ్రెస్ కంటే మేము వేగంగా విభజన చేస్తామని వాళ్ళ సుష్మా స్వరాజ్ చెప్పింది, వాళ్ళ వెంకయ్యనాయుడు చెప్పాడు, ఆ రోజు చెప్పారు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవి చేస్తాం ఇవి చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని। ఎందుకు ఇవ్వలేకపోయినారు? పోలవరం ప్రాజెక్టు ఈ దిశలో ఉండడానికి కారణం ఏమిటి? ఉత్తరాంధ్ర ప్యాకేజ్ ఏమైంది? రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతాలు ఆ ప్రాంతాలకు ఇచ్చే ప్రాజెక్ట్ ఏమైంది? లేకుంటే ఆ ప్యాకేజ్ ఏమైంది? మీరు కడప స్టీల్ ప్లాంట్ ఒక గంప మన్నేశారా, ఒక గంప రాళ్ళు పెట్టారా? అడుగు